రోజుకి కరోనా కేసులు పెరిగిపోతున్నాయి కానీ వైద్య సౌకర్యాలు సరిగ్గా అందట్లేదని కావాల్సినన్ని బెడ్స్ లేవు అని డాక్టర్లు సరిగ్గా వైద్యం చేయట్లేదు అని రకరకాల ఫిర్యాదులు రకరకాల రూమర్సు అయితే వీటన్నిటికీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు వైద్యుల సంఘానికి సంబంధించిన కొంతమంది డాక్టర్సు వాస్తవాలు ఏంటి ఏంటి తెలుసుకోవాలి ప్రభుత్వాలు కూడా దీని మీద ఇమీడియట్గా స్పందించాలి అనేది కూడా వాళ్ళ తరపు నుంచి వినిపిస్తున్న వాదన తాజాగా వాళ్ళ మాట్లాడిన మాటల సారాంశం చూస్తే కనుక బెడ్స్ ఖాళీ లేకపోవడం ఏమీ లేదు బెడ్స్ అయితే ఖాళీగానే ఉన్నాయి వాస్తవానికి బెడ్స్ ఖాళీ లేవని చెప్పి పేషెంట్ని జాయిన్ చేసుకోవట్లేదు ఆసుపత్రిలో చేర్చుకోవట్లేదు అనేది చాలామంది బాధితుల నుంచి వినిపిస్తున్న ఒక ఆందోళన అయితే దానికి వాళ్ళు క్లారిటీ ఇస్తున్నది ఏంటంటే ప్రభుత్వాలు అయితే మాత్రం లెక్కలు చూపిస్తున్నాయి ఇంకా ఇన్ని వేలు బెడ్స్ ఖాళీ ఉన్నాయి ఇంతమందిని చేర్చుకోవచ్చు అని అయితే అక్కడ కారణం ఏంటంటే బెడ్స్ ఖాళీగానే ఉన్నాయి కరెక్టే కాకపోతే వాళ్ళని చేర్చుకున్న తర్వాత ట్రీట్మెంట్ చేయడానికి డాక్టర్స్ లేకపోవడం అంటే బెడ్ ఉంటే సుఖమే ఉంది మళ్ళీ చేర్చుకున్న తర్వాత అదొక తలనొప్పి మాకు వైద్యం అందట్లేదు అంటారు డాక్టర్ మమ్మల్ని చూడట్లేదు అంటారు టైంకి మాకు తిండి పెట్టట్లేదు అంటారు టైంకి మాకు మెడిసిన్ ఇవ్వట్లేదు అంటారు అంటే ఆ బెడ్కి సంబంధించి బెడ్స్ అలాట్ చేసిన తర్వాత ఇన్ని బెడ్స్ కని చెప్పి ఒక డాక్టర్ని ఖచ్చితంగా అక్కడ అపాయింట్ చేయాలి అయితే ఎప్పుడైతే డాక్టర్స్ కొరత పెరిగిపోతుందో ఎందుకంటే డాక్టర్స్ కూడా మనుషులే కాబట్టి వాళ్ళు కూడా భయపడుతున్నారు కోవిడ్ రోగికి చికిత్స చేయాలి అంటే ఒక సాహసం నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఆ డాక్టర్ ప్రాణాలకు తెగించి చిక్ చికిత్స చేస్తున్నారు అని చెప్పాలి సో ఇటువంటి నేపథ్యంలో డాక్టర్స్ తమకి ఫ్యామిలీస్ ఉంటాయి తమకి పిల్లలు వీళ్ళందరూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఒప్పుకోవట్లేదు వచ్చి చికిత్స చేయడానికి వాళ్ళు లీవులు పెట్టేసి సెలవు మీద వెళ్ళిపోయి ఇంట్లో కూర్చుంటున్నారు తప్ప రావట్లేదు సో ఇటువంటి నేపథ్యంలో ప్రైవేట్ డాక్టర్స్ కానీ లేదంటే గవర్నమెంట్ డాక్టర్స్ కానీ ఎవరైనా సరే ఎవరైనా మనుషులే కాబట్టి వాళ్ళకి కరోనా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళు చెబుతున్నది ఏంటంటే ఎవరైనా వాలంటీర్స్గా పనిచేయడానికి ముందుకు రావాలి హెల్త్ వర్కర్స్ ఎవరైనా వస్తే గనక ఖచ్చితంగా రోగులందరినీ చేర్చుకునే అవకాశం ఉంటుంది అంత డేర్ ఎవరైనా చేస్తారా ఇప్పుడు ప్రధానంగా చెబుతున్నది అదే ఒకవేళ ఎవరైనా వాలంటీర్స్గా ముందుకు వచ్చి మేము చేస్తాము అంటే వాళ్ళు ఇమీడియట్గా చేర్చుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు నిన్న నిమ్స్ వైద్యులు అదే చెప్తున్నారు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు కూడా చెబుతున్నది అదే ఓకే ప్రైవేట్ ఆసుపత్రులు అంటే చాలామంది అక్కడికి వెళ్ళకపోవచ్చు కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎక్కువగా వస్తూ ఉంటారు ఎందుకంటే ప్రైవేట్ ఆసుపత్రులు అంత ఖర్చు పెట్టుకోలేని వాళ్ళు ముందు అడ్మిట్ అయ్యేది గవర్నమెంట్ హాస్పిటల్లోనే అక్కడ బెడ్స్ ఖాళీగానే ఉన్నాయి చేర్చుకుంటారు కానీ చేర్చుకున్న తర్వాత పరిస్థితి ఏంటి డాక్టర్స్ అందుబాటులో లేకపోవడం ఎప్పుడైతే మ్యాన్ పవర్ అనేది ఫుల్ ఫ్లడ్జ్డ్గా ఇవ్వ గలుగుతారు అప్పుడు ఎంతమందినైనా చేర్చుకోవచ్చు ఇమీడియట్గా త్వరగా ట్రీట్మెంట్ చేయొచ్చు అంటే ఇప్పుడు లోపం ఏంటి కారణం ఏంటి అంటే వాళ్ళు చెబుతున్న దాన్ని బట్టి చూస్తుంటే మ్యాన్ పవర్ లేకపోవడం డాక్టర్స్ అందుబాటులో లేకపోవడం ఇమీడియట్గా వాలంటీర్స్గా ఎవరైనా హెల్త్ వర్కర్స్ని రిక్రూట్ చేయగలిగితే ఎవరైనా మేము సేవ చేస్తామని ముందుకు వస్తే కనుక వాళ్ళని తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అదే నేపథ్యంలో కోవిడ్ పేషెంట్లకి త్వరగా ట్రీట్మెంట్ చేసి వాళ్ళని రికవరీ చేసి ఇంటికి పంపిస్తే కనుక ఈ కరోనా మహమ్మారి మళ్ళీ రాకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అనేది చెబుతున్నమాట మరి దీని మీద ప్రభుత్వం స్పందిస్తుందా ఏంటనేది కూడా వేచి చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి